అందరికీ నా విప్లవాభివందనాలు. రాయలసీమ రాళ్లలో విప్లవాలు నాటిన అమరవీరుడు రాములయ్య, ఆయన భార్యనైనందుకు నేను గర్విస్తున్నాను. ఈ సీమలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడి వర్గశత్రువుల దొంగ దెబ్బకు ఇదే రోజున నేల కొరిగాడు. భౌతికంగా మనందరికీ దూరమైనప్పటికీ ఆ నాయకుడి స్ఫూర్తి మనల్ని నడిపిస్తుంది. కనుకనే ఆయన పోరాటానికి మనం వారసులమయ్యాం. కొత్త తరానికి రాములయ్య గురించి సరిగా తెలియకపోవచ్చు, పాత తరానికి మరింతగా తెలుసుకోవాలని ఉండవచ్చు. అందుకనే మన ప్రజా కళాకారులు సీమ ప్రజల గుండెలకు తగిలిన గాయాన్ని గేయంగా మార్చి ఆయన గాథను, పోరాటాన్ని పాటగా ఈనాడు మనకు వినిపిస్తారు. కర్ణుడు మాధవయ్య గారు రామా, జయగల ప్రభువులు దాన కర్ణులు మాధవయ్య గారు రామా, పండంటి కొడుకులు కోడళ్ళు పచ్చని రోగిళ్ళు రామా, రామ రామ జయ రాము 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 శ్రీరాము రామా, కొంగు తాచిన కోటి సంపదలు గుమ్మరించుతారే రామా, కొంగు తాచిన కోటి సంపదలు గుమ్మరించుతారు రామా. అమ్మ సీత, కొంచెం కాఫీ కావాలమ్మా. అలాగే. మీకు పాలు, తాతగారి కాఫీ అన్ని పంపిస్తాను. తొందర కాని, అవతల శార పళ్ళుండయి. ఇదిగో పంచదార లేని కాఫీ మామయ్య గారికి, పంచదార కలిపిన కాఫీ బావగారికి. మార్చివ్వకు. ఏంటా వయ్యారం, వెళ్ళు. పంచదార ఉన్న కాఫీ, పంచదార లేని కాఫీ, పంచదార లేని కాఫీ, పంచదార ఉన్న కాఫీ. చిన్నమ్మగారు తెస్తారులే. కాఫీయా కషాయమా? పంచదార లేదు. అయ్యో, గ్లాసులు మారిపోయాయండి. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదే. పండగకుడు తిట్టకండి అమ్మగారు, నాకు సెట కోపం వస్తుంది. నిన్నెప్పుడు తిట్టనిచ్చినారని, ఎప్పుడు పని పిల్ల అసోడి ఇచ్చినారని. అబ్బా, గొడవ పడబాకండి, ఇప్పుడు సర్దుకుంటానులే. అమ్మ సీత వస్తున్నా మావయ్య. వచ్చానమ్మా. అలాగే చిన్నమ్మా. చిన్నమ్మా ఇందులో ఏముండే చిన్నమ్మా? చూస్తారుగా, ముందు పాలు తీసుకోండి. వెండి విగ్రహాల? అవునక్కయ్య. నేను మీ నాయన కడుపును పుట్టినా బాగుండేదమ్మా. ఏది అడిగితే అది చిడుకలో పంపిస్తాడు. ఇవి మా నాన్న పంపినవి కాదు, మామయ్య గారిచ్చిన డబ్బుతో కొన్నాను. ఎంతైందేమిటి? 9,000. 9,000? ఏ క్యాలెండర్ లో దేవుని మొక్కితే వరాలు ఇవ్వడా ఏంది? ఎందుకింత డబ్బులు పోసుకుంటాం? పండక్కి 2,000 పోసి పట్టు చేరుకున్నావు. ఆ మాట నిన్ను ఎవరు అడగలేదు కదా, ఎందుకు బయటపడిపోతావు? దాని ఉద్దేశం అది కాదులే నాయన. ఆ డబ్బుతో బుజ్జికి గొలుసు చేస్తే బాగుండేది అని. పంటలు బాగా పండితే బుజ్జికి గొలుసేం కరమరా, మీ ఆవిడకి వడ్డానమే చేయించవచ్చు. ఇంతకీ రాములయ్యాడమ్మా. ముద్దుకృష్ణ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళారు మావయ్యా. అవి తీసుకురా. ఎరా, బాగా చదువుతుండవా? బాగా చదువుతున్నానమ్మా. పరీక్షలు ఇప్పుడు మార్చులు. తప్పకుండా పాస్ అవుతావా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. వాడిని అడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతా ఇందిరా. ఎవరు చెబితే ఏంటి, నిజమదేగా. నమస్కారం అండయ్యా. ఏమయ్యా దూడ పిలకలు, బాగుండావా? పిచ్చికారి గాని. నాకేమండయ్యా, బాగానే ఉన్నాను. మా పోతురు ఆయన ఎలా ఉన్నాడు? ఆరికేమండి, బ్రహ్మాండంగా ఉన్నారు అయ్యా. ఈ సంక్రాంతి పండక్కి తమరిని సకుటుంబ సపరివార సమేతంగా వారింటికి విచ్చేసి వారిచ్చే అతిథి మర్యాదలు స్వీకరించాల్సిందిగా తమరి ప్రాణ స్నేహితుడు పోతురాయుడు గారు ఆహ్వానిస్తూ నన్ను పంపించారండి. మా పోతురాయుడు పిలవటం మేము రాకపోవడమా? అదేంటి నాయన, పండక్ మీ అందరితో ఆనందంగా గడపాలని నేనొస్తే. ఉదకృష్ణ, పోతురాయుడు మామ నాన్న మాటకి ఎంత విలువిస్తాడు, మామ మాటకి నాన్న అంతే విలువిస్తాడు. మనం వెళ్ళి తీరాలి. మీ దివానంలోకి బసవును వచ్చినాడు. ఎకరాల భూస్వామి పోతురాయుడు గారు తండ్రికి దగ్గ తనయులు, ఆజానుబాహులు ముగ్గురు కొడుకులు. అమ్మగారులకు దండం పెట్టు. అయ్యగారులకు దండం పెట్టు. అమ్మగారులకు దండం పెట్టు. అమ్మగారు కొత్త
సీరదానం చేయమంటున్నాడు బసవన్న. ధర్మ పెబులు సల్లంగా ఉండాలా. రే పిచ్చిగారి, ధర్మ పెబులు కాబట్టే చిరిగిపోయిన చీరన్న ఇచ్చారు, వెళ్ళి పండగ చేసుకోపో. ఓ అయ్యా, మాధవ గారు వస్తున్నారు. మాధవ గారు నువ్వు రాములయ్య, ఎలా ఉన్న ఎద్దులు? మొన్ననే కొన్నాను. బ్రహ్మాండం బావా, కంటికింపుగా ఉన్నాయి. బండి కడితే తుఫాన్, కాడి కడితే భూకంపం. ఏరా మాధవయ్య, ఎప్పుడో నేను ఇచ్చిన పేన అట్టే పెట్టుకునేవే. ఇచ్చింది మర్చిపోవటం, తీసుకున్నది మతికి పెట్టుకోవటం, ఇదే కదరా స్నేహం అంటే. నీ చేతికి బాగున్నాయి, ఉంచుకోదినా? వద్దులే వదినా, నీ గాజులు నాకెందుకు, నేను చేయించుకుంటాను. పర్లేదు, ఉంచుకోదినా. మా తోడికోళ్ళకి నగలంటే అస్సలు ఇష్టం ఉండదు, ఉన్న వాటినే బీరువాలో దాసుకుంటది. నువ్వే ఉంచుకో కల్పవల్లి. అసలు మా దొరలు మంచోలు కాదు. లేకపోతే ఏంది మావా, నేను వద్దురాను తెలియదా నీకు? తెలుసులే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తా. చూడు రాములయ్య, ఆ డేగ నెమలతో రోజు తన్నులు తింటుంది, అయినా దానికి సిగ్గులేదు. పొద్దు పొడిచేసరికి పోట్లాటకొస్తుంది. దాని వాలకం చూస్తుంటే ఈరోజు ఆ డేగే గెలిచేటట్టుంది. అయ్యా, ఏదో పిచ్చికారీ గారిని అన్నాను అనుకోకపోతే ఈ ఇంటి కోళ్ళల్లో ఏది గెలుస్తుందో తమరట్టా చెప్పగలరయ్యా, చమత్కారం కాకపోతేను. దాని పౌరుషం చూసి బలవంతుడని తెలిసి కూడా తిరగబట్టడం పౌరుషవంతుల లక్షణం కదా. పందెమా? మనకు మనకు పందెలు ఎందుకు బావా, సరదాగా కబుర్లు చెప్పుకుందాం. పందెం అంటే భయపడుతున్నట్టున్నాడన్న. భయమా? మా అన్నయ్య తరపు నేను కాస్తుంటాను, పందెం ఏంటో చెప్పండి. ఆహా, తిరువుల రాయడి గారి పందెం, చేతి కంకణం చూస్తారేంటండి, ఐదు తులాల బంగారం ఊవనండి. తీయనా తమ్ముడు. ఓడిపోయింది కోడైతే అతను కొడతావే. బావా, నువ్వు కొంచెం దురుస్థానం తగ్గించుకుంటే మంచిది, వాళ్ళు పనివాళ్ళైనప్పటికీ మనుషులేగా. మనిషి అయినా కోడైనా బలవంతుల మీద తిరగబడడం తప్పు, తిరగబడడం దాని పౌరుషం అయితే దాని పీకి తెగ్గొయడం మన రాజసం. రేయ్, డ్యాగను కోసేయ్యరా. అదేంటి, ఓడిపోయిన కోడిని కదా పిచ్చికారీ చేసి తింటారు. మా బావ మనసు పడిన కోడయ్యా అది, ఓడిన దాన్ని పెడితే ఏం మజా ఉంటుంది, గెలిచిన దాన్ని వేపుడేసి పెడదాం. బావా, కంకణం తీసుకో. పందెం నువ్వు కాశావు గాని నేను కాయలేదుగా, ఉండనే. సీత బాగుందా? నీ చీరలో కలిసి రంగుద్ది, వేసుకుంటావా? నాకు వద్దునా. రామలక్ష్మి, నా చీరలో కలిసి రంగుందా? ఓ ఉంది. రామలక్ష్మి, త్వరగా రండి. ఏం పా రాములయ్య, ఏమి కడియ వద్దన్నావా? మాది 1000 ఎకరాల సేద్యము, నా కొడుకు 7 ఏళ్లకి 1000 కొంటాడు, అట్లాంటి తీసుకోపా. అరే పోతురాయుడు, మేము వచ్చింది పండగ చేసుకోవడానికి కాని పందాలు గాయడానికి వచ్చినామా? బాగుందండి అయ్యా, ఆయన గారేమో ఇవ్వమంటారు, మీరేమో వద్దంటారు, మరి ఈ కడియం ఏం చేయమంటారు? పోని మధ్యస్థంగా నన్ను మాట చెప్పమంటారా? చెప్పు. రేపు ఎడ్ల పందాలు ఉన్నాయి కదండి అయ్యా, మాట వరుసకి ఆ పందెం రాములయ్య గారికి తిరుమలరావు గారికి మధ్య జరిగిందనుకోండి, ఒకవేళ ఆ పోటీలో రాములయ్య గారు ఓడిపోతే ఈ పిచ్చికారి తిరుమలరాయుడి గారికి ఇస్తానండి. మా అన్న గెలిస్తే? ఎడ్ల పందెంలో మా అన్న ఎప్పుడు ఓడిపోలేదు, మా అన్న ఎప్పుడు ఓడిపోలేదు. అది పోటీ అంటే ఎలుకలు పోట్లాడుకుంటే ఏముంటుందన్నయ్యా, ఏనుగులు పోరాడుకుంటేనే పందెం రసవత్తరంగా ఉంటుంది. ఈ పందెాలు కాలేదప్ప, సంక్రాంతి అంటేనే పందెాల పండగ, పిల్లలు ఏదో సరదా పడుతుంటారు కానీ ఏమి. ఆ
పంచాయతీ పెద్దల సాక్షిగా శ్రీరాములయ్యకు తిరుమల రాయుడికి జరుగుతున్న ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇంకా చూస్తాడండి జెండా ఊపు. ఒరే పోతురాయుడు, ఈ పందెం సరదాగా జరుగుతుండదు అనుకున్నాం. దీని మూలాన మన కుటుంబాల నడుమ ఏ గొడవ రాకూడదు. అంతేగాని శ్రీరామచంద్రుడు అంటాడారే, ఏం మంత్రం వేసినావు అప్ప వాళ్లకు? మంత్రాలకు చింతకాయలు రాలవు మామ, వాళ్ళది నిజమైన ప్రేమ. శ్రీరాములయ్య గారు వాళ్ళ ప్రేమతో పాటు పందెంలో గెలుచుకున్న ఈ కంకణము, పై పందంగా గెలుచుకున్న ఈ గొలుసు తీసుకోండి. తీసుకో. ఏమి ఈ రెండు పందాలు? నేను కాయలేదు. ఆ పందెం ఇంట్లో జరిగింది, ఈ పందెం జనం మధ్యన జరిగింది. జనం చూస్తాండగా నీ తీసుకో. నువ్వు తీసుకోకుంటే నాకు అవమానం. రాములయ్య, పూతరాయుడు మామ అంత మాట అనే దగ్గర రానియకూడదు. తిరుమల రాయుడు ఇవ్వు. ఎడ్లను పూడ్చిపెట్టిస్తాండ, ఏడ నువ్వు పగను మనసులో పూడ్చిపెట్టుకో. నీ బాధ నాకు తెలుసప్ప, కానీ ఒకటి మతికి పెట్టుకో. మనకు 1000 ఎకరాల పొలం ఉండాలి, వాళ్లకు జనంలో 1000 ఏనుగుల బలం ఉండాలి. మనం ఏదో ఒక లాభం ఉంటేనే స్నేహం చేస్తాం. వాళ్ళు నష్టపోతా ఉంటామని తెలిసి కొడుక స్నేహాన్ని ఇచ్చిపెట్టారు. అది వాళ్లకు మనకు ఉన్న తేడా. మనం అంటే జనానికి భయం, వాళ్ళంటే భక్తి. అందుకే మనం వాళ్ళ స్నేహాన్ని అడ్డుపెట్టుకోవాలప్ప, అది మనకు అవసరం. ఎవర్రాది ఆరిపోయే దీపం అండి. ఎవర్రాది గోవింద్ గారి పెళ్ళామండి. అచ్చమ్మ, అయ్యగారి కొత్త నొప్పి వచ్చింది, కొంచెం అమృతాంజనం పట్టుకొచ్చు రాయి. అదెందుకులయ్యా, నేను అత్తగా. నువ్వు రాస్తే తగ్గే పిచ్చికారి కాదురా అది, అచ్చమ్మే రాయాలి. నువ్వు వెళ్ళి కొట్టల్లో పని చూసుకో. నువ్వు వెళ్ళరా, అవతలాయి గారి పాడైపోతుంది. నువ్వు వెళ్ళు. కథలేంది, ఇంకా అర్థం కాలేదా? బయలుదేరు. అయ్యగారు బయట నాకు రెండు చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొస్తానండి. తప్పదే, పశువు గట్టి వేయాలి కదా. చూడపిల్లకలు. అయ్యా ఏందయ్యా ఇది, ఏటాడదామంటే ఒక జంతువు కనపడలేదు, ఆకాశంలో ఒక పిట్ట కనపడలేదు. కరువు దేశం కదండయ్యా, జంతువులు పెట్టలు కనపడవు, మనుషులు పీక్కుతింటారని భయం. దానికి నేనేం చేస్తాడు పిచ్చికారి? సరే గానీ ఓ సామె చెప్పు. ఆటికేం కరువు లేదండయ్యా, ఆడదాని చేతికి గాజులు అట్టాగో, మగాడి చేతికి తుపాకీ అట్టాగా అన్నాడు పిచ్చికారి. అంటే ఆ ఘల్ఘల్ మూత పెద్దబాబు గారికి ఇస్తాం, ఈ ధనాధన్ మూత తమరికి ఇస్తాం అన్న ఉద్దేశం. ఇది మామూలు తుపాకీ కాదు, నైజాన్ నవాబుల దగ్గర కొనింది. అంటే అక్కడ ఎన్ని ప్రాణాలు తీసిందో ఇప్పుడు తమర దగ్గరికి చేరింది. అయినా అంత ఖరీదు పోసి ఈ పాత పిచ్చికారి కొట్టడం దేనికండయ్యా? ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ షూటర్ ఎవరు? మీరే ఉంటారన్నయ్యా పిచ్చికారి. అలాంటప్పుడు నెంబర్ వన్ గా ఎవరి దగ్గర ఉండాలి? తమర దగ్గరే ఉండాలయ్యా, తమ పిచ్చికారి. ఎప్పుడు
ఎవడి ముఖం చూసినవురా కన్నప్ప, ఓ కుందేలు దొరకలేదు, ఓ పిట్ట దొరకలేదు, కనీసం ఉడతను. గొర్రె గొంతు కోస్తున్నట్టు అరుస్తాంది యాడా? అయ్యా ఆ పక్క చూడండి, ఎవడో పిలకపిచ్చి కారి మన గొర్రె ఎత్తుకుపోతున్నాడు. ఆడు బలే తప్పించుకుంటున్నాడు కదా. అవునయ్యా, గొప్పతనం ఆడిది కాదు, మన అయ్య గారిది. నంబర్ వన్ షూటర్ కదా, పిచ్చికారి తక్కువ. నువ్వు తప్పుకో అని చంపాలి. ఏం తప్పు చేశాడు? మా అయ్యగారు గొర్రె పిల్లని దొంగతనం చేశాడండి. దొంగతనం చేస్తే మందరించి చంపదెబ్బ వేయాలి, కానీ చంపుతారా? కనప పెట్టెలు కొట్టుకునేవాడివి, దొంగతనం ఎందుకు చేశావయ్యా? అన్నా, రెండు రోజుల నుంచి పిల్లలకి ఏం పెట్టలేదు, అందుకే కక్కుర్తి పడినా. భాస్కర్ నిజం చెప్పాడు, భార్యా బిడ్డలున్నవాడు. వదిలేసే. వదిలేదు, చంపాల్సిందే. ఆవేశపడు. చేతనైతే మనుషుల్ని మార్చుకుంటూ పోవాలి, కానీ చంపుకుంటూ పోకూడదు. నువ్వు వెళ్ళు, కన్నప్ప నేను చూసుకుంటాను. మీరు ఆగండి. మరి అదే పిచ్చికారి పని చేయకపోవడం అంటే. అయ్యా అతనికి తమరు బుద్ధి చెప్పండి, మనం పెట్టలు కొట్టుకుందాం, పదండి నడవండి. కన్నప్ప ఏదైనా పని చేసుకుని బతకచ్చుగా. నాకెవరిస్తారన్న పని? నేనిస్తాను. తప్పుడు పన్ను మానేసి బుద్ధిగా బ్రతుకు. నువ్వేయాల కొత్తావో, పిల్లలకి ఏం పెట్టాలో అని భయపడతాను. ఎన్నాళ్ళైందయ్యో బియ్యం తెచ్చి ఏంది అట్టి శ్రేత్తండవు? ఇయాల్టి నుంచి ఇటుతో పనిలేదే. రాములన్న బతికే దారి చూపించాడు, మనకి చింతలేదు. ఎంత మంచి మాట చెప్పినావయ్యా. నువ్వు తుపాకీ పట్టుకుని యాటకెళ్ళినప్పుడల్లా నా మనసంతా గుబులు గుబులుగా ఉండేది, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్న. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. ఆ బీడీ అన్నా. అన్నా తెలు బుజానేసుకుని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలు పడేసి బిడ్డల్ని బుజానేసుకుని తిరగాల్సి వస్తుందిరా. అప్పుడు గొడ్డలు రాయుడు బిడ్డలు రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు నూరో తల నరికి నూరు తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలు దించడు, బిడ్డని పెంచడు. దండాలన్నా దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు? ఎంత ధైర్యం రా నీకు, నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనగా? దీన్నేమంటారా? గొడ్డలే. దీన్నేమంటారా? కర్రా. అంటే నేను గొడ్డలు రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా చొక్క? అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగావు, అడిగితే చెప్తావా? ఈ చొక్క ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. ఈ చొక్క కూడా అనంతపురంలో కొన్నది. బంగారమా? బంగారం అన్నా. నీది కూడా బంగారమే అన్నా. ఈ పంచి ఎక్కడ కొన్నావురా? కడపలో. కడపలో కొన్నదన్న. మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా? ఈ గొడ్డల రాయుడు గురించి కథలు కథలు బుర్ర కథల కింద చెప్తారు, అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయ్. అపనతనమన అందరికి దండాలన్నా. అయ్యా మీ దగ్గరికి వచ్చాక కనపలో చాలా మార్పు వచ్చింది. ఏం కనప? మా ఇంటిది కూడా అదే మాట అందన్న. నమస్కారం. నమస్కారం. దండాలన్నా? అరే నరసింహులు, ఎప్పుడొచ్చావు మా ఊరు? ఏమిటి విశేషం అన్నా? నా మీద చేసినవా అన్నా? అన్నా ఈడ అన్నా, ఈడ
ఏమైందయ్య నీకు? మీ ఒంట్లో ఉన్న కరెంట్ తగిలి ఆడి మొహం చూడండి ఎలా వెళ్ళిపోతుందో బలుగులాగా. అవును, మా ఊరు ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చినానంటే గారు, మీ చేతి తగిలేప్పటికి అది కూడా మర్చిపోయాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నానన్న. పెళ్లి కూతురు ఎవరు? ముత్యాలన్న. నువ్వంటే ముత్యాలకు ఇష్టమేనా? ఇష్టమే అన్న. అయితే మీ వాళ్ళందరినీ పిలిపించు, మాట్లాడదాం. అర్ధగంటగా గమ్మురు కూకున్నారు, వచ్చిన పని ఏందో చెప్పండి రా. నువ్వు చెప్పమా. గుడిసె పాడైపోయిందండి, నొలక మనసు విరిగిపోయిందండి. ఇదేమో నన్ను చుట్టగాల్చుకోవద్దని కోపడుతుందండి. అబ్బా నువ్వు ఊరుకోనాయనా, అత్తా నువ్వు కాస్త చెప్పవే. నోరు సప్పబడిపోయింది, కాసింత సింతతో కుంటే ఎటు తెల్లే. నువ్వు చెప్పేద్దయ్యా. ఇదేదిరా, నీకేమో ముత్యాలంటే ఇష్టమాయే, ముత్యాలకేమో నువ్వంటే ఇష్టమాయే. మీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, ఆ మాట మీరే చెప్పొచ్చుగా. మరి ముహూర్తాలు పెట్టించమంటావా? పెళ్లి ఖర్చులని మేమే పెట్టుకుంటాం. ముత్యాలు మా ఇంట్లో పెరిగిన పిల్ల. కట్టం ఏదన్నా కావాలట్రా? కావాలయ్యా. ఏం కావాలరా? ఏం కావాలరా? ఏం కావాలి చెప్పరా? ఆ ఫోటోలు తీయించండి స్వామి. ముత్యాలు, రోజు నేను కాఫీ అడగడం తోటే చాటుగా పంచదార వేసి తీసుకొచ్చి ఇచ్చేదానివి. ఆ విషయం వీళ్ళెవరికీ తెలియదు. ఈ రోజు నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఒక తీపి గుర్తు వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ఇక మీదట చేదు కాఫీయే తాగుతాను. ఎందుకంటే ఏడుతా, వారానికి ఒకసారి వచ్చిపోతా ఉండు. ముత్యాలు, నువ్వు ఇంటి ఆడపడుచు లాంటి దానివి, తీసుకోమ్మా. ఏందోని, నువ్వు ఉన్నంతకాలం ఎక్సెక్కానికి ఏదో ఒకటి అనేదాన్ని. వదిలిపోతా ఉంటే కడుపులో బాధ కదులుతా ఉంది. వారిని ఏదో జిల్లాలు దాటి వెళ్ళిపోతున్నట్టు ఏందే ఇది? పక్కూరేగా పొద్దెక్కుతోంది, బయలుదేరండి. బయలుదేరండి. వస్తానమ్మా. తీసే మావా. ఉండని వద్దంటే ఎండగా ఉంది, కందిపోతావు. నీ పెండ్లం బాగుండది, ఏ ఊర్రా దీంది? రాముల ఇంట్లో పంచెత్తినందరా, సంక్రాంతి పండుగ మీ ఇంటికి వచ్చినాను కదా. దూడ పిలకలు. మొగుడు పెళ్ళం ఇద్దరు మొగాను చెరువు పిచికారీ కట్టుకుని కలకల్లాడిపోతున్నారా? చూడు నరసింహులు, శేఖరి పడ్డాక నీ పెళ్ళాన్ని దొరగారి పొలానికి పంపించు, చిన్న కానుకిచ్చి పంపుతారు. నాకేం వద్దండి. మరదే పిచికారీ పనిచేయకపోవడం అంటే, ఆయన కానుకు ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇచ్చేదాకా నిద్రపోడు, వెళ్ళి తెచ్చేసుకో. మాకొద్దయ్యా. వీడైపోయాడు. ఇప్పుడు తట్ట మాత్రమే పడినాది, రాత్రికి నీ పెండ్లాన్ని పంపకపోతే తలే ఉండదు. ఏమంటుందే? పోనంటుంది. పోకపోతే ఎట్ట? దొర ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడు? తెల్లారి పాటికి గూడాన్ని బూడిచ్చేస్తాడు. గూడెం బాగు కోసం గంగమ్మ తల్లికి కోడిని బలిస్తాం గాని ఆడకూతురి మానం బలిస్తామా? పిల్ల కాకులు మీకేం తెలియదు, నోరు మూసుకోండి. ఒరే నరసింహ, నీ పెళ్ళాన్ని ఇట్లా లాక్కురారా? ఏంది పెద్దయ్య నీ పెద్దరికం, నేనే నీ కూతురు అయితే అంపుతావా? అయినా ఆడికంటే మనం పశువుల కంటే అధ్వానంగా కనబడుతున్నావా? నేను ఆడికాడికి పోను, ఏం చేసుకుంటారా చేసుకోండి. యాడికి పోతారే? యాడికో పోతాం. మేము వీడుంటేనే కదా గూడానికి రట్టం. మేం పోతున్నాం, మీరు బాగుండండి. నువ్వు రామావా? తొందరగా రాయే, రా. నువ్వేం భయపడకు మావా, మనం రాముల ఇంటికి చేరితే చాలు పదా.
పప్పు తింటే చచ్చిపోతారే. ఉన్నోళ్ళు మొదటి రాత్రి బంగారు కాసులు కొందరు ముడేసుకుంటారంట, నువ్వేందే కన్నీరు పప్పు ముడేసుకుందావు? పోగొట్టుకోవాల్సొస్తే ముందుగా పానం తీసుకుందాం అనుకున్నాను మామా. కంటి చూపికి నల్లమల అడవుల్లో పులిలే తప్పించుకోలేవురా, కుక్క పిల్లలు మీరేడికి పోతారు. నా కంటికి నచ్చి నా తాకని అడవి ఈ ప్రాంతంలోనే లేదు. మీ అమ్మ తడు కూడా తాకవా? ఇదేమిటండి పిచ్చి పిల్ల కళ్ళు మూసుకుంది? అన్నా ముచ్చల్ని చంపేశారన్నా. పెళ్లి కూతురు సమరైపోయిందన్నా, ఈ ఎండి పట్టాలు కొనిచ్చి నాకేమిస్తావే అంటే ప్రాణాలే ఇస్తానంది. నిజంగానే ప్రాణాలు ఇచ్చేసిందన్నా. ఇచ్చిన కొద్ది ఏడిపించే లోకు నరసింహ ఇది. పేదవాడికి ఏడవడమే కథ, ఎదురు తిరగటం కూడా తెలుసు. నేను చెప్తా, మా ఊరి దొర పోతురాయుడు నిప్పుతో సమానం. కాలిపోతారనే భయపడినంత కాలం కాలిపోతూనే ఉంటారు. ఆ మంటల్ని అర్పియాలి. వాళ్ళు నిప్పైతే మీరు నీరు, ఆ నీటితోనే మంటను అర్పియాలి. పలాని పోలీస్ స్టేషన్. ఈ విషయంలో నా కొడుకు నా మాట వినడు. మాధవ, ఇదేం సక్కగా లేదు. నువ్వు నేను ఒక కులం కాకపోయినా వయసులో పెద్దోనే గనుక నిన్ను నా పెద్దన్నగా చూస్తాడా? నా కొడుకు మీద నీ కొడుకు కేసు పెట్టిస్తే నువ్వు సమర్థిస్తాడావా? అది మా ఇంటి పిల్ల. ఎంతైనా పనిపిల్ల కదా, దాని పనిపిల్లలా చూసుకున్నామా? కన్నపెట్టలా సాక్కున్నాం. పనిపిల్ల పట్ల తమరి తపన తాపత్రయం చూస్తుంటే ఆ పిల్ల తల్లికి తమరికి ఏదైనా సంబంధం ఉందేమోనని ఈ పిచ్చికారికి అనుమానం వస్తుంది. నొరుమి అతను నొరుము ఇస్తావేంది? నేనంటాండ ఆ పిల్ల నీ అక్రమ సంతానం. తిరుగుడు ఎవడు మీరు చూపిస్తావయ్యా నీ కోపం? ఇంకా ఈయనతో మాట్లాడింది నాయన, వచ్చిన దారునే పొమ్మనక. పోతురాయుడు, ఇంటికి పిలిపించి బాగా మర్యాద చేసినావు. ఇంకా నీకు మర్యాద ఏందిరా? ఈ పొద్దటి నుంచి నీకు నాకు స్నేహం తగ్గిపోయినది. వా. ఏమైంది నాయన? దండాలయ్య అమ్మా, మన పండగ నాడు మా అమ్మగారు మీకు ఆడి గాజులు తీసుకున్నారంట, ఇచ్చేసి రమ్మన్నారమ్మా. తీసుకున్న గాజులు తిరిగిచ్చినాదంటే ఇక రెండు కుటుంబాల మధ్య అగ్గిరగులుకున్నట్టే. మొదలెట్టింది వాళ్ళేగా వదన. ఏమైనా నువ్వు తొందరపడ్డావు మరిది. వాడు చేసిన పరికి నరికి పోగులు పెట్టాలి, కానీ పోలీస్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాను. అక్కు ఉద్దేశం అది కాదండి, రెండు కుటుంబాలు అన్నదమ్ములాగా ఉన్నాం కదా, పిలిపించి మాట్లాడుంటే. అయ్యా, ఆ పోతురాయుడి మనుషులు నర్సులు ఎత్తుపోయారు, ఆయన చంపేస్తారేమో అందరూ భయపడిపోతున్నారు. కనప, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకురా. అట్టాగా నరసింహ, పోతురాయుడు గారంటే ఈ చుట్టుపక్కల 9 గ్రామాలకు కిరీటం లేని మహారాజు. అట్టంటే ఆయనంటికి పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు. అరే, పోయింది నీ పిల్లలే కదా, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. పోతురాయుడు గారి పరుగు మర్యాదలు పోతే మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు. అందుకని ఇదిగా, పోతురాయుడు గారి మీద పెట్టిన కేసు తప్పుడుది. ఇది కేవలం రాములయ్య బలవంతంగా నా చేత పెట్టించాడు అని ఇందులో రాసుంది. ఒక వేలు ముద్ర వేసాయి, గొడవ ఉండదు. ఏమన్న మాట ఏవుగా? సరే, మంచిగా చెబుతూ నువ్వు ఎందుకుంటావురా? రే, ఏలు ముద్ర ఎందుకు ఏడో చూద్దాం. కానీ వెళ్ళరా. మాట్లాడయ్యా,
ఒక్కడిని కూడా లోనికి రానియకండి, ముసేయండి. ఈ చుట్టుపక్కల 9 ఊళ్ళకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని, అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడని కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతురాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు, తెలుసుకో. నాయనా తప్పుకో. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అడ్డం అయితే అది నాకు అక్కర్లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఏ బంధాలు తీయిపోయినా నేను బాధపడను. మాటలు అనుకున్నంత తేలిక కాదు రావులయ్యా, ఇది ఈటితో నిలిచిపోయేది కాదు. ఈ రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది. శాశ్వతంగా నిలిచేది సత్యం, న్యాయం, ధర్మం. వాటి కోసం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రాములయ్య. కొండను ఢీకొంటాడా? ఆ కొండనైనా పిండి చేసే ప్రజాబలం ఉంది నా. ఈ అలగజాలని చూసారా నీ మిర్చిపాటు? తప్పు, తప్పు. ఈ అలగాజనం అలిగితే మీకు మిగిలేదు బూడిద. ఈ అలగాజనం కథను తొక్కితే కదిలేది మీ పునాదులు. ఈ అలగాజనం కళ్ళెర చేస్తే కూలేది మీ దొరతనం. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని, అహంకారాన్ని సహించాను. వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు అప్పచెప్పండి. ఏం చేస్తారా? వచ్చింది నరసింహుని విడిపించడం కోసం. ఆస్తుల జోలికి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళదు. వాడు ఎక్కడున్నాడో వెతుకో. ఇంతమంది పెద్ద పిచ్చుకారుల మీద దాడి జరుగుతుంటే చిన్న పిచ్చుకారీ గానీ నేను చూసి కోరుకుంటానా? నేను ధైర్యంగా పారిపోతాను. చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తిరుమల రాయుడు చనిపోయాడు. ఎక్కడికి? చిన్నాయన్ని పోలీసులు తీసుకెళ్లారమ్మా. మందిని తీసుకెళ్లి మనుషులు చావు పట్టిస్తే తీసుకెళ్ళకి ఏం చేస్తారు? మీరు రండి. చిన్నాయన్ని చూసొస్తానమ్మా. గొంతు పిసుతా, పదండి లోపలికి. జైలు నన్నారమ్మా, జైలుకి తీసుకుపోయినా. జోహార్ తిరుమల రాయుడు. జోహార్. జోహార్ తిరుమల రాయుడు. జోహార్.
ఒరే మదనష్ట పిచ్చుగారి, మహాత్మా గాంధీ ఫోటోకి దండలేస్తున్నారు, నీ ఫోటోకి దండలేస్తున్నారు. ఆయనకి జోహార్లు చెబుతున్నారు, నీకు జోహార్లు చెబుతున్నారు. ఈ పిచ్చుకారి జనానికి నువ్వు చచ్చినా బుద్ధి రాలేదురా. మంత్రి గారు, ఈడ పరిస్థితి అంతా చూసినావుగా, నువ్వు మావోడివి. ఇప్పుడు నువ్వు మాకేం చేస్తావు, మమ్మల్ని ఏం చేయమంటావు? ముందు మీరు ఆ రావులైన దెబ్బ కొట్టాలయ్యా. ఆ పని చేయాలంటే మీరు రాజకీయంగా నిలదొక్కోవాలి. అందుకే వచ్చే ఎలక్షన్లో మన ఎంగళరాయుడిని ఎమ్మెల్యేగా నిలబెట్టండి. మరి టిక్కెట్ హెడ్ క్వార్టర్స్ అనే లేనంటయ్యా. ఆ సంగతి నాకు వదిలేయండి. ముందు మీరు ఆ రావులయ్య కొంప మీద పడి బేభత్సం చేసి వాళ్ళ మనుషులందరినీ తరిగి కొట్టేయండి. ఆడు జైల్లోంచి బయటికి రాకుండా నేను చూసుకుంటా, మీ మీదకి ఏ గొడవలు రాకుండా మన కొత్త డిఎస్పీ చూసుకుంటాడు. ఈటి చర్మం తీసి పోతురాడికి చెప్పులు కుట్టిద్దాం. దగ్గరండి. ఈ ఇంట్లో ఉంటే ఆ పోతురాయుడు ఎవరిని బతకనివ్వడు. పదండి. నీకు దండం పెడతా సీతామ్మ లాపద్దు. దేవుడు చల్లగా చూడబట్టి అలా గొడ్ల పాకల మీద పంట పొలాల మీద పడినారు. పంట పొద్దు పోయింది, ప్రాణాలు బుద్ధి ఎట్టాకమ్మా? నీ మొగుడు ఎట్టకు నీ మాటిండు. ఏ జాసన్ ఉన్నాడు ఏమో, నా మొగుడు నా మాటిన్నాడు. అందుకే పోయి మా నాయన ఇంట్లో ఉంటాం. పదండి. నిన్నెల తప్పానని నీ మరిదికి చెప్పకుండా ముందు నీకే చెప్పాను. నీ చేతుల మీదుగా సీమంతం జరిపిస్తానని మాట ఇచ్చావు, మర్చిపోయావా? ఆ బిడ్డ కడుపున పడగానే తండ్రి జైలుకి వెళ్ళాడు. ఇంకా భూమి మీద పడితే ఇంటికి నిరిష్టాలు వస్తాయో. పదండి. చూడమ్మా, ఇంటికి పెద్ద కోళ్ళవి, సీతకు తోడుగా ఉండాల్సిన రోజుల్లో ఎల్లటం న్యాయంగా ఉందా? ఎందుకు మా డొంక తిరుగుడు, నువ్వు మీ ఆయన వెళితే చాకరీ ఎవరు చేస్తారని అడగచ్చుగా. కాదా మరి, నీ చిన్న కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, ఏ అమెరికాలో పోతాడు. నీ రెండో కొడుకు లీడర్ అవుదామని జైల్లో కూర్చున్నాడు. ఇంటి నమ్ముకుని మిగిలింది మేమేగా. మంచిదమ్మా, చాలా మంచిది. మీరెక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. వెళ్ళిపోండి. రాములయ్య మనిషి కనబడ్డా నరకలేదంటన్నా. నిన్నేవారం? సోమవారం నా పుట్టినరోజు రా. ఐటీ వాళ్ళు అనుకో. ఈ రోజు మంగళవారం, ఆంజనేయ స్వామి పుట్టినరోజు. చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నరకూడదురా. పోని బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం రోజు నా చేతికి వచ్చిన రోజు, శుక్రవారం నేను ఎవరిని చంపరాదు నీకు తెలుసుగా. పోని శనివారం నరకన్నా. శనివారం? రే, శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలకి శని పట్టుకుంటుందరా? అయితే ఆదివారం చెప్పనా? ఆదివారం సెలవు రోజు, నా గొడ్డలి పని చేయదురా. కిర్రు చెప్పులు మీ ఎదురుగా రాములయ్య మడిసి అవమానం. నారప్ప, ఏంట్రా అందరూ పూలు తల్లో పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు, నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు? పూలు చెప్పులకు పెట్టాలన్నా, చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డలు రాయడే చేయాలి. నేను కాళ్ళకు చెప్పులేసుకున్నానని నువ్వు కాళ్ళకు చెప్పులేసుకుంటావా? చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులకు తొడుక్కుంటారా గొడ్డలు రాయడం? గలాటే ఉంది దీంట్లో. నువ్వు కుడి చేత్తో తింటే నేను ఎడం చేత్తో తింటానా? తినాలరా పిచ్చికారి, లేకపోతే రాయుడికి నీకు తేడా ఏముంటది? నేను తిన్నాను.
రేయ్ ఆ దోస్కాయలాగానే నీ పిచ్చిగారి కూడా రెండు చక్కల అవుద్ది చెప్పులేపరా నేను ఎప్పను ఇప్పు చెప్పులకే అందం వచ్చిందిరా ఈడొకడు క్షమించండి నాన్న నేను రాలేను అదేమిటమ్మా ఈ ఇంట్లో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు తల్లిదండ్రులు మేము ఉండగా నువ్వెందుకమ్మా దిక్కులేందల్లా ఇంట్లో పడి ఉంటాం నేను రాలేనని చెప్పాను కదా నాన్న ఆడపిల్ల పుట్టింట్లో పురుడు పోసుకోవటం ఆనవాయితీ అమ్మా కనీసం ఆ ధర్మం కోసమైనా రావచ్చుగా ధర్మం కోసమైతే నేను అసలు రాకూడదు నాన్న జనం కోసం జైలుకు వెళ్ళిన నా భర్త గుమ్మంలో అడుగు పెట్టగానే నేను ఆయన కనిపించాలి కాల్పోయాక పుట్టింది మనవడో మనవరాలు ఉత్తరం అన్నారాయమ్మ అమ్మని అడిగానని చెప్తావుగా నాన్న కాంబ్రాయ్ సత్యం కాంబ్రాయ్ సత్యం కోట్లు కాంబ్రాయ్ సత్యం సత్యం గారు తీర్పు వినబోయే ముందు మీరు ఏమైనా చెప్పుకుంటారా సత్యం అనే పేరు గల ఈ విప్లవకారుడు ఒకప్పుడు మామూలు బడిపంతులు బలపాలు పట్టించి అక్షరాలు దిద్దించాల్సిన ఈ మాస్టారు ఆయుధాలు పట్టించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేశాడు అనే ఇతని మీద ప్రాసిక్యూషన్ వారి ఆరోపణ క్రూర మృగాల నుంచి తమను తాము కాపాడుకోవటం మాత్రమే తెలిసిన అడవి బిడ్డలకు దోపిడీదారుల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పాడని వాళ్ళని ఎలా వేటాడాలో చెప్పాడని రైతు కూలీల్ని పేద రైతుల్ని భూస్వాముల మీద తిరగబడేలా చేశాడని ఇతని మీద అభియోగం తను పనిచేస్తున్న గిరిజన గ్రామాల్లో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడని ఇతన్ని పదే పదే బదిలీలు చేశారు ఫలితం ఉద్యమం పల్లె పల్లెకు విస్తరించింది ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇంక్రిమెంట్లకు ఆశపడతాడు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తాడు కానీ ఈ మాస్టారు ఆశపడింది ప్రజలు చైతన్యవంతం కావాలని ఎదురు చూసింది అంతరాలు లేని ఆదర్శ సమాజం రావాలని తప్పులందరూ చేస్తారు కానీ త్యాగాలు కొందరు మాత్రమే చేస్తారు సత్యం చేసింది తప్పు అని చట్టం అంటే ఉంది సత్యమన్న మా దేవుడని ప్రజలందరూ అంటున్నారు ఆర్డర్ ఆర్డర్ గత 6 నెలలుగా ఈ కోర్టు ఆవరణ అంతా సత్యం జిందాబాద్ సత్యం జిందాబాద్ అన్న నినాదాలతో ప్రతిధ్వనించింది నా జీవితంలో ఈ కేసు విచారణ ఒక బాధాకరమైన సంఘటన అందుకే ఈ కేసు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది సత్యం చేసిన పనులన్నీ మానవతా దృష్టితో మంచి పనులే అయినప్పటికీ చట్టం దృష్టిలో మాత్రం అవి నేరాలు అందుకే ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి సత్యానికి ఉరిశిక్ష విధిస్తున్నారు సత్యాన్ని పిలుచుకురా అమ్మో అతను ఉరిశిక్ష పడ్డ తీవ్రవాది సార్ ఆడి హిస్టరీ మొత్తం మాకు తెలుసయ్యా పిలుచుకురా ఇదిగో వచ్చేటప్పుడు ఆయన కింద నుంచి పైదాకా బాగా చెకింగ్ చేయి గోల్డ్ గిన్ని పిలుచుకుని ఉంటాడేమో కట్టింగ్ చేసి తీసుకురా లేకపోతే ఆడు ఫుల్లాగా మీద పడి రక్కేస్తాడు ఎలా తెలుగు సంస్కృతి మార్క్సిజం ప్రభావం సత్యం గారు మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చెంగల్రాయుడు గారు రమ్మంటున్నారు వాడు నీకు హోమ్ మినిస్టర్ నాకు కాదు నేను రావాల్సిన అవసరం లేదు వెళ్ళు వస్తున్నాడా రానన్నాడు సార్
వస్తే ఆడు తీవ్రవాది ఎందుకు అవుతాడు? నాలాగా రాజకీయ నాయకుడు అయ్యి ఉండేవాడు. మనం వెళ్దాం పదా. మీరెందుకు సార్? చీపైపోతారు. ఇప్పుడు కాస్ట్లీగా ఉన్నా ఉంటాయా, ఇక్కడ షివరింగ్ వస్తుంది. అడెవడో ఫోన్ చేసి సత్యాన్ని ఊరిదీసే లోపు పబ్లిక్ గా మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. బెదిరింపు కాల ఉంటుంది సార్. పోయేది నా ఫ్యానాలే కదా, నీకు అట్టగా అనిపిస్తుంది. వెళ్దాం పదా. ఐసు గదిలో పడుకున్నట్టుగా సల్లగా ఉంది కదా. ఇంకెంత కాలం ఈ భాగం? నీతో పాటు నీ ఉద్యమం కూడా సల్లబడిపోతుందిగా. హోమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని అనవసరంగా జనాలు ప్రాణాలు తీయకుండా మీ వాళ్ళని లొంగిపోమని నువ్వు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వరాదు? మా వాళ్ళు లొంగిపోతే హిట్ లిస్ట్ లో ఉన్న నీ ప్రాణాలు కాపాడుకోవాలనా? నీలాంటి ప్రజాద్రోహులను మా విప్లవకారులు క్షమించాడు. నేను ఒక మాట చెప్తే అంట, నీకో జెండా ఉంది, నాకో జెండా ఉంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎలక్షన్లు ఉన్నాయి, గెలిచి సీఎం అయిపోకూడదు. ఇప్పుడున్న వాళ్ళు ఏమి వెలగబెడుతున్నారు? అంత జగతోనొద్దులే పోహ, కనీసం మీ వాళ్ళ ఆయుధాలు కింద పడేయమనకూడదు. మీరు పేదోళ్ళకు భూములు పంచేయకూడదు. అదట్టా కుదురుదప్ప. మరి ఇదట్టా కుదురుదప్ప. సత్యమన్నా, నా మాట ఇన్నావంటి నీకు ఉరిశిక్ష రద్దు చేస్తా. ఆ మాట ఉన్నావంటే చెప్పుచ్చుకోడతా. ఎంత ముందు వింటయ్యా, అయినా నువ్వు ఒక్కని చంపేస్తే విప్లవం వచ్చేస్తా. రాష్ట్రానికి పట్టిన పేడ వదులుతుంది. ఈయన ఇక్కడే ఉన్నాడా అన్నా? మా మంత్రికి బాగా బుద్ధి చెప్పావన్నా, మూడు సార్లు ఎన్నుకున్నావు, ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదు. పాపమో పుణ్యమో చూడటానికి నువ్వు బయటకు వస్తే కదా రాములయ్య. తమరు వచ్చి చూపిస్తాం. సత్యం, నీ ప్రాణాలు కాపాడుకోవాలని మెర్సీ పిటిషన్ తీసుకొచ్చాను. మెర్సీ పిటిషన్? క్షమాభిక్ష నాకు అక్కర్లేదు. నీ ప్రాణాలు నీకు అక్కర్లేకపోయినా మాకు కావాలి, కనీసం నీ భార్య బిడ్డలకైనా కావాలి. సంతకం పెట్టు ప్లీజ్. నీ మాట విని సంతకం చేస్తే అప్పుడు నేను నిజంగా చచ్చిపోయినట్లే. నేను ఏ పాలక వర్గాలకు, దోపిడీదారులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానో వాళ్లను, ఆ ప్రజాహంతకులను ప్రాణభిక్ష అడిగితే అంతకన్నా ద్రోహం లేదు. ప్రజలు నన్ను క్షమించరు. ప్రజలు ఎవరయ్యా ప్రజలు? వీళ్ళంతా స్వార్థపరులు. మీ మాటలు వింటారు, పాటలు వింటారు, మీరు చేసే త్యాగాలు గొప్పవని మిమ్మల్ని పొగుడుతారు. కానీ మిమ్మల్ని నడి బజార్లో నుంచోబెట్టి కాల్చి చంపుతుంటే ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా రారయ్యా రారు. సత్యం, ఒక్కసారి ఆలోచించు. నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డల గతి ఏం కావాలి? చెప్పమ్మా, నువ్వన్నా చెప్పు. ఏ మరణ నువ్వు కూడా దయాభిక్ష కోసం నువ్వు దిగజారిపోవని నాకు తెలుసు. ప్రాణాలను లెక్క చేయని నీ ధైర్యాన్ని కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ భావాలు, నీ స్పర్శ, నీతో గడిపిన రోజులు, నీ జ్ఞాపకాలు, వాటికి మరణం లేదు. నీ జీవిత సహచరణ అయినందుకు గర్విస్తున్నాను కామ్రేడ్. నీ ఆశయాలను కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎంత గొప్ప ఇల్లాలివమ్మా, ఆ భర్తకు తగ్గ భార్యవి. చాలమ్మా, చాలు తల్లి, చాలు అయ్యా. మీరైనా చెప్పండి అయ్యా, వాడు చనిపోతే నేను భరించలేనయ్యా. ఒక మామూలు లాయర్ ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాడని ఆలోచిస్తున్నారా? వాడు నా తమ్ముడయ్యా. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం. రండి అయ్యా, రండి, వాడిని ఎలాగైనా సంతకం పెట్టమని చెప్పండి అయ్యా, వాడిని కాపాడుకోవాలి. ఎంతైనా నీ తోడ పుట్టినవాడు, మాట వినండి అన్నా. సంతకం పెట్టు. నీ మాట వినలేదని బాధపడకన్నయ్య, వెళ్ళి ధైర్యంగా బతకడం నేర్చుకో. మీ నుండి ఈ సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నా పేరు శ్రీరాములయ్యా.
అన్నీ కరెక్ట్ గా ఉన్నట్టేగా సార్? ఉన్నాయి సార్. ఏమిటిదంతా? రేపు సత్యం గారిని ఉరితీస్తున్నారు. ఈ ఉద్యమం రాములయ్య నాయకత్వంలో జరుగుతోంది సార్. ఆపండి, ఆపండి. రాములయ్య, ఏమిటిది? మేం కామ్రేడ్ సత్యమను కలవాలి, ఆయనతో మేము మాట్లాడాలి. నా రూల్స్ ఒప్పుకోవు. మీరు ఒప్పుకునే వరకు ఖైదీలు ఎవరు అన్నం ముట్టరు. సత్యం అన్ననే కలవాలి. సత్యం అన్ననే కలవాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం గారు, మిమ్మల్ని ఉరిదీయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో బాధ కలిగిస్తున్నా మీకు ఈ విషయం చెప్పక తప్పడం లేదు. మీరు మాత్రం ఏం చేయగలరు? ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసే ఉద్యోగి మాత్రమే. సరే, కానివ్వండి. మీ చివరి కోరిక ఏమన్నా ఉంటే చెప్పండి. నేను పంచవలసిన ఆస్తి, అప్పగించవలసిన బాధ్యతలు ఉన్నాయి. వాటికి ఏర్పాటు చేస్తారా? మీరు ఆస్తి పంచటమా? అవును, ఇక్కడే నా వారసుడు ఉన్నాడు, అతనికి నా బాధ్యతలు అప్పగించాలి.
చరిత్ర సృష్టించవలసిన మనుషులు కంట తడి పెట్టకూడదు. ఈ దేశంలో 180% మంది ఈ నేల తల్లిని నమ్ముకు బ్రతుకుతున్నారు. కానీ ఆ నేల తల్లి మాత్రం కొందరి స్వార్థపరుల గుప్పెట్లో ఉంది. భూమంటే కేవలం మట్టి కాదు, భూమంటే భూ వస్తుంది. భూమితో పాటు సంపద, ఆత్మగౌరవం, సంస్కృతి పెరుగుతుంది. అందుకే ముందు ఆ భూమిని భూస్వాముల గుప్పెట్ నుంచి విడిపించాలి. రాయలసీమలో అనంతమైన దరిద్రం ఉంది, భూమి ఉంది, ఆయుధం చేపట్టగల చేవగల ప్రజలు ఉన్నారు. కానీ వాళ్లలో సరైన చైతన్యం లేక భూస్వాముల ఫ్యాక్షనిస్టుల ముఠా తగాదాల్లో చేరి వాళ్లను వాళ్లే నరుక్కుంటున్నారు. ఆ ప్రజలను చైతన్యవంతులను చేయి, విప్లవ మార్గంలో నడిపించు. భూ విముక్తి పోరాటానికి నాంది పలుకు కామ్రేడ్, నాంది పలుకు. ఒక పేదవాడు ఇల్లాలి మనభంగం చేసిన వాడి గురించి మాట్లాడటం లేదు. ఆమె భర్తను చెట్టు కట్టేసి అతని కళ్ళ ముందే కలిసి చెప్పిన వాడి గురించి ఆలోచించడం లేదు. ఈ ఆలోచన మీకుంటే ఇంతమందితో వెళ్ళి తిరుమల రాయని మీరు చంపుతారా? దాన్ని చంపటం అది తిరుగుబాటు. ఒక న్యాయం కోసం, ఒక ధర్మం కోసం, ఒక పేదవాడి ప్రాణం కాపాడటం కోసం మేము పోతురాయుడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడు తుపాకులతో వేట కొడవలతో మా మీద దాడి చేసినప్పుడు దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. ఎవరానా ముద్దా ఈ కేసుని రైటింగ్ కేసుగా న్యాయస్థానాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఒక కుట్ర. తిరుమల రాయుడికి రాములయ్యకి ఎంతో కాలంగా పగలు పంతాలు ఉన్నాయని కోర్టు వారికి ఇంతకు ముందే తెలియజేయడమనేది. ఈ ముద్దాయి అవకాశం కోసం ఎదురు చూశాడు. తన అనుచరులతో మారణాయుధాలతో వెళ్లి తన పరిచర్ని హతమార్చాడు. వాళ్ళిచ్చిన నల్ల డబ్బుని కోర్టులో నొక్కేసి న్యాయం నోరు నొక్కుదామని చూస్తున్నారా? చూశారా ఎవరానర్, కోర్టు వారి ముందే నన్ను ఎగతాళి చేస్తున్నాడంటే ఇతనెంత పగలబోతో అర్థమవుతోంది. కాబట్టి ఇతని మీద ఏమాత్రం కనికరం చూపించినా భారత శిక్షాస్మృతిని పరిహాసం చేసినట్టు అవుతుంది. మరణ శిక్ష ఇతనికి చాలా చిన్న శిక్ష. ఎవరానర్, అయ్యా సామే, ఆ తిరుమల రాయుడు సాగుకి మా రావులానికి ఏ సంబంధం లేదు. ఆ తిరుమల రాయుడు నేనే చంపాను. నా పిల్లని నాకల ముందర సెరి చంపాడని కోపంతో నేనే చంపాను. నరసింహులు అన్నా, నన్ను చెప్పని అన్నా, నన్ను చెప్పని. అయ్యా, ఆ తిరుమల రాయుడిని నేనే చంపేశాను, నేనే చంపేశాను. అయ్యా, నన్ను శిక్షించండి. ఆ శిక్షేత నాకయ్యింది. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యా, నేనే చంపేశాను, నేనే చంపేశాను. అయ్యా, కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట హతుడు తిరుమల రాయుణ్ణి తనే చంపానని నరసింహులు అంగీకరించినందువల్ల ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. రాములయ్యతో సహా మిగిలిన ముద్దాయిలందరినీ నిర్దోషులుగా భావించి విడుదల చేయడమైనది.
నరసింహులు, కేసు నీ మీద ఎందుకు వేసుకున్నావు? ముత్యాల్ని శరీర చంపేసినప్పుడు నేను పడిన నరకం ముందు ఈ శిక్ష ఎంతన్నా? నరసింహ, నువ్వు వెళ్ళన్నా, నేను జైల్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా ఒకటే, మా గూడెల్లో దీపం ఎలగాలన్నా, పేదోడు తలెత్తుకు తిరగాలన్నా నువ్వు అక్కడే ఉండాలన్నా. ఆ రావణాసుడికి రావుడెట్టాగో, ఆ పోతురాడికి నువ్వట్ట. బిడ్డ సిక్కిపోయి ఉంటాడు, వాడు రాగానే ఇంత ముద్ద పెడతావని అన్ని వండానయ్యా. నాకు బిడ్డమ్మా, నేను నీ బిడ్డనే అనుకోమ్మా. ఇది కడజాతోళ్ళ కట్టిపోయి మీద ఉడికిన కూడు పాపం. మీకోసమేనమ్మా ఇక నేను బతకబోతుంది. మీ ముద్ద తింటేనే మీ వాడిని అవుతాను బిడ్డమ్మా. అయ్యా, కడుపులో ఆకలిని, కళ్ళల్లో ఆశని నిప్పుకుని కూర్చున్నావు. నువ్వు ఒక బుద్ధినమ్మా. నారప్ప, మన ఊరేలా ఉంది? పెళ్ళాం కోసం పెద్ద కొడుకు, జనం కోసం రెండో కొడుకు, చదువుల కోసం మూడో కొడుకు వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న ఆ తండ్రి ఎలా ఉంటాడో, నేను అలానే ఉంటాను. సీత, పద వెళదాం. యాడికిరా? అన్నా వదలను తీసుకొస్తాను. ఎంత చల్లని మాట చెప్పినావురా. కవితలు చెప్పినట్టు కాదు రావాలయ్యా, దినదిన గడ్డం దూరేలాసినా బతకాలంటే చాలా కట్టం. నువ్వు ఉండు నాయనా, అయిందేదో అయిపోయింది, వచ్చేసినాం. మమ్మల్ని ఇట్ట ఉండని మరిది. ఇప్పుడు ఏమైందక్క, అంతా మనం అనుకోవడంలోనే ఉంటుంది. పిల్లల్ని చూడు, వాళ్ళని కూడా విడదీద్దామా? రేపు వాడు పెద్దయ్యాక అమ్మ అని పిలిస్తే పలకడానికి నేనుంటాను, పెద్దమ్మ అని పిలిస్తే పలకడానికి నువ్వు ఉండవాక. అన్నయ్య, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మనకు నాన్నే తల్లి తండ్రి అయ్యి పెద్దవాళ్ళని చేశాడు. మనందరం కలిసుంటే ఆ ఆనందంతో నాన్నగారు నూరేళ్ళు బతుకుతాడు. రత్న, బట్టలు సర్దు.
ఎందుకిది సీత? అనుకోని శత్రువులున్న మనిషి ఆయుధం పక్కన పెట్టుకోవడం మంచిది. మీరా ఈ ముసుగులేంటి? పొగులు మీకేమైనా చెబుదాం అనుకుంటే ఆ పోతురాలి మనుషులు చూస్తారని సీకటి పడినాకు వచ్చినామయ్యా. తిరుమల రాయుడి పేడ వదిలింది అనుకుంటే ఇప్పుడు అటు తమ్ముడు ఈ అన్నడు రాయుడు తయారైనాడయ్యా. చేనులో పని చేయించుకుని చేరు ధాన్యం కొలుస్తాడు. ఇదేందయ్యా అంటే కూలింతేనంటాడు. ఎదురు తిరుగుదామంటే ఎంగల్ రాయుడు ఎమ్మెల్యే అయిపోయా. మన పోరాటం కూలి రేట్లతోనే ప్రారంభం అవుతుంది. దాని తోలు తీయడం సంగతి సరేనండి, అవతల మీ తోలు తీయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఏం నోరు లేచ్చంది, చక్కగా చెప్పు. చక్కగానే చెబుతున్నానండి, ఇయాల్టి నుంచి కూలోళ్ళు ఎవరు పనిలోకి రారు. కూలోళ్ళకి ఎన్ని గుండెలు? వాళ్ళకి ఎన్నో గుండెలు లేవండి, కానీ వాళ్ళ వెనకమాల మాత్రం ఒక గుండె ఉందండి, అది రాములయ్య గుండె. రాములయ్యదే ఉంది నా పిచికారి, రెక్కలు తగిన పక్షి, ఆడేం ఎగురుతాళ్లే అన్నారు. ఆడు ఎగరటమే కాదు, ఎగిరి నేరుగా వచ్చి మీ నెత్తి మీద వాలాడు, రెక్క కూడా వేశాడు. ఇదిగోండి చూడండి. ఏం పల్లె లేవైనా గుడ్డుమైనాయా? పక్కూరు నుంచి పిలిచుకురాపో. అన్ని పల్లెల్లోనూ కూలోళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారండి. చొక్కాకి గుండీలాగా అందరి చేతుల్లోనూ ఈ కరపత్రం ఉందండి. వాళ్ళతో గొడవలు పెట్టుకుని పంటలు నాశనం చేసుకుంటావా? ఏదో విధంగా వాళ్ళతో రాజీకి రావడం మంచిది. వాళ్ళతో రాజీ పట్టం కట్టే ఇంత ఎండ్రి తాగి సావడం మంచిది. నువ్వు ఆగప్పా, పులి పంజాయిసిరే ముందు ఒకడు వెనిక్కేచ్చాలి. యాదానికి పిరికితనంతో కాదు, ఎగిరి బలంగా సావు దెబ్బగొట్టేదానికి. రేపు మనం చెయ్యబోతాండే అది కూడా. చూశారా, కలియుగం ఫినిష్ అయ్యే టైము, లేకపోతే తమరు దారిలో వస్తుంటే చెప్పులు తీసి గుండెకి హత్తు నిలబడే పిచ్చికారీలు ఇవాళ పౌరబత్తనంగా సమాధానం చెబుతున్నారు. అమ్మా అయ్యా, వారికి ఉమ్మి వచ్చి కాదు, తమరి మీద కక్షతో ఊశాడు. రోజులు మారిపోయాయి, జనం తిరగబడే ప్రమాదం ఉంది. నమస్కారం రావులయ్య గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మేము రాలే, నువ్వే వచ్చేలా చేసినావు. వెంగళ రాయుడు 5 సేర్ల ధాన్యం ఇచ్చేదానికి మా 8 ఊర్ల పంచాయతీ పెద్దలకు ఏం అభ్యంతరం లేదని చెప్పేటందుకు వచ్చినా. ఏమప్పా ఇంత తీయటి మాట చెప్పినా కూడా మీకు సహించటం లేదా? తేనెటీగకు నోటి నిండా తేనె ఉంటుంది, కానీ అది కుడితే మాత్రం విషమే వస్తుంది. నువ్విప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ నోటితో ఆ మాట ఎందుకన్నావు తెలుసుకోలేనంత అమాయకుండి కాదు. పోతురాయుడు గారు, మీరు కూలి పెంచాలి అనే నిర్ణయం తీసుకునే సమయానికి మేము మిగులు భూములు పంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. మిగులు భూములు? ఇక్కడ ఉండేటి అన్ని పట్టా భూములేగా. కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పట్టా భూములు 2000 ఎకరాలు పోగా, శిస్తు కట్టకుండా ఆక్రమించుకుని పండించుకుంటున్న పొరం భోగ భూములు 2,632 ఎకరాలు, శివాయిజమా భూమి 1100 ఎకరాలు, దేవుడి పేరుతో రాజుల కాలం నుంచి ఉన్న మాన్యం భూములు. భూమి లేని వాడు పండించుకుని ఆ కౌలు దేవుడికే కట్టాలి, కానీ వాటిని కూడా మీరే ఆక్రమించుకుని పండించుకుంటున్నారు. అవి 913 ఎకరాలు, కేసీనారాయణ 500 ఎకరాలు, వెంకటప్ప 400 ఎకరాలు, ఈ పోతురాయుడు 763 ఎకరాలు. అవునా? మీ నాయన మాధవయ్య ఏం పండించుకోలేదా, ఏ విడిచిపెట్టాడా? మాట పూర్తి కాకుండానే మధ్యలో అడ్డుపడ్డావు. మాధవయ్య సాగులో 167 ఎకరాల పొలం ఉంది. అంటే మా భూములు మాత్రం పంచేసి మీ ఉంచుకుంటావా? పంపకం నా ఇంటితోనే ప్రారంభిస్తాను, ఆ తరువాతే మీ ఇంటికి వస్తాను. ఏంది మరి నువ్వు మాట్లాడేది, పొలం పంచుతావా? ఉన్నదంతా ఉళ్ళేవాళ్ళు పంచేదానికి మనం ఏమైనా జమీందారులమా? జమీందారులకైనా జనాలకైనా ఆచారాల్లో తేడా ఉండొచ్చు, కానీ ఆస్తుల్లో ఉండకూడదు. ఒక మనిషి బ్రతకడానికి 100 ఎకరాల భూమి అవసరం లేదు తమ్ముడు. ఇంట్లో ఒక నీతితో బయట మరొక నీతితో బ్రతకడం నాకు ఇష్టం లేదు. శిస్తు కట్టని పొలాలు పండించుకోవటం అధర్మం. అవి నేను ఆక్రమించుకున్నాయి కాదురా, మన తాత ముత్తాతల కాలం నుండి మన అధీనంలో ఉన్నాయిరా. ఇదిగో అంతగా కావాలంటే ఉన్న పొలాన్ని 4 భాగాలు చేసి నీ వాటా పంచుకో, మా వాటాలు ముట్టుకోవడానికి వీల్లేదు. నాన్న, నీ చేతులతో పంచితే పెద్దరికం మిగులుతుంది, లేదంటే పట్టా లేని భూమిని పేదవాడకు నేను పంచుతాను. పంచరా, ఏది పంచు చూద్దాం, పంచు. కన్ను మూయక ముందు ఏది చూడకూడదని తలిచాందో అదే చూసేశాను రా. అన్నదమ్ములు ఇలా కొట్లాడుకొని వీధిని పడే కంటే ఆస్తులు పంచుకొని ఎవరి దాన్ని వాళ్ళు పోవటం మంచిదిరా. ఇప్పుడే పంచిస్తాను, పంపకాలు దేవుడితో మొదలెడతాను. శ్రీరామచంద్రుడి విగ్రహం రాములయ్యకి,
లక్ష్మణుడి విగ్రహం చెన్నకేశవులకి, ఆంజనేయుడి విగ్రహం ముద్దుకృష్ణకి, ఈ సీతమ్మ విగ్రహం సీతారాముల్ని వేరు చేయకండి, రామలక్ష్మణుల్ని విడదీయకండి. పిచ్చి తల్లి, ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నతమ్ములే విడిపోతున్నారమ్మా, ఈ బొమ్మలు పంచితే ఏమవుతుంది? కావాలంటే ఈ విగ్రహాలకు విలువ కట్టి దానికి సరిపడా భూమిని వాళ్ళకి ఇవ్వండి. అన్న, ముందుగా అన్నయ్యకి ఏం కావాలో ఇచ్చేయండి, తమ్ముడు నేను కలిసి ఉంటాం. అక్కర్లేదు, నాకు రావాల్సింది నాకు పంచేయండి. ఈ ఇంటి పెద్దగా నా నిర్ణయానండి, పట్టాలేని పొలాన్ని పేదలకు ఇచ్చేస్తాను, మిగతా 150 ఎకరాలు ముగ్గురికి సమానంగా పంచుతాను. అందులో 50 ఎకరాలు రాళ్లగుట్టుందిగా. అది నేను తీసుకుంటాను. మరి ఇల్లు ముగ్గురికే చెందుతుంది. వద్దు మావయ్యా, మామూలంగా కలతలొచ్చిన ఇంటిని వదిలి ఊరి చివరి ఇంటికి మేమే వెళ్ళిపోతాం. కష్టపడుతున్నానా? కష్టమా? మీరు తొందరగా అలసిపోతారు, నేను తొందరగా అలసిపోతాను, చూద్దామా? రింగప్ప, మీకెందుకు అయ్యా ఈ కష్టం? మేం కట్టాల్లో ఉన్నప్పుడు రండి బాబు అని పిలవకుండానే తమరు వచ్చారుగా బాబు. ఈసేలో రాళ్లు పగలగొట్టి దీన్ని సాగుభూమి చేసేదాకా మేమెవరం ఏరే పనికి వెళ్ళం బాబు. అయితే మీకు పంచిన పొలంలో నా పొలాన్ని కలిపేస్తాను. నా చేలో మీరు కూలీలైతే మీ చేలో మేం కూలీలం. అందరం సమిష్టిగా వ్యవసాయం చేద్దాం, ఫలసాయాన్ని సమంగా పంచుకుందాం. లాల్ సలాం కామ్రేడ్. రాయలసీమ రైతు బిడ్డ కొత్త చరిత్ర రాసిన రోజుది. సీమగుండెల రాజుకున్న నిప్పు మీ రాములన్న ముందుగా తన భూమినే పంచి ఆశయాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు. మీరందరూ రాములన్న అడుగులు అడుగువేయండి, రైతు కూలి రాజ్యానికి బాట వేయండి. ఆ 300 ఎకరాల మాట సరేనయ్యా, ఆ పక్కనే ఉన్న 3 ఎకరాలు నా సొంతం, అది కూడా పోయిందే. అది సర్లేవయ్యా, ఇంత పెద్దలు మీకు దేనికని, ఇటు కూడా పంచేస్తానంటాడేమో. ఏమన్నా పోయి నోటి సంగతి చెప్పిటందుకు కూర్చున్నామా మన వీడా? ఆ రాములయ్య నెట్ట దెబ్బ కొట్టల్లా అనే సంగతి చూడండి. ఏంటండి మనం చూసేది, ఆ రాములయ్య మామూలుగా ఉన్నప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం, ఇప్పుడు ఆయన గారికి అన్నల అండ కూడా ఉంది. అన్నలా? అవునండి, ఆ ఉరిదీసిన సత్యం గారి పెళ్ళాం లేదు అరుణక్క, ఆమె తనం రోజు రాములయ్యని కలిసి వెళుతుంది. మరి ఆ విషయం నాకు ముందు చెప్పలేదేమయ్యా, నా తడాఖా చూపించేవాడు. ఏందండి మీరు చూపించేది, అన్నలెవరో దడాలు ఎక్కడ ఉన్నాయో మొత్తం మేం చెబితే మీరేం చేస్తారంటే ఇక పిచ్చికారి. ఏమిరా ఏం ఎక్కువ మాట్లాడుతుండవే, పగులుతాదేమనుకున్నావో? చూడప్పా, 3 ఎకరాలు పోయిందని అరుస్తుంటే ఓ డిఎస్పీ అని కంబడి చూసుకోవడానికి అతేందో. మనిషి అక్కడున్నా మనసంతా ఈడి మీదనే ఉందమ్మా. మీరు ఇక్కడే ఉండొచ్చుగా మావయ్య. పైన చూడండి, ఎక్కడే నీ మొగుడు? ఎందుకో తెలిస్తే గాని చెప్పవా? అయితే విను, నీ మొగుడుకు తీవ్రవాదులతో సంబంధం ఉంది. వాళ్ళను కలవడం, వాళ్లతో మాట్లాడడం, వాళ్లకు నీడనివ్వడం, వాళ్ళకు అన్నారు పంపించడం, ఇవన్నీ నేరాలి, ఇవన్నీ నేరాలి. దీంతో మాట్లాడుతుకయ్యా, అతి చూపగా దానికి ఆవిడెందుకండి? మాధవయ్య, నీ కోడలు తీసుకెళ్లి ఊరి మధ్యలో కూర్చోబెడుతున్నా, సాయంత్రం వరకు ఆమె అక్కడే ఉంటుంది. ఈ లోగా రాములయ్య లొంగితే సరి, లేదా ఈవిడ స్టేషన్ కి, అక్కడి నుంచి కోర్టుకి, ఆ తర్వాత జైలుకి. అండర్స్టాండ్? మమ్మల్ని ఏం చేయమంటావు నాయన? ఇది రౌడీల పని అయితే పోలీసుల దగ్గరికి వెళ్తాం, పోలీసులే తీసుకుపోతే ఎవరితో చెప్పుకునేది? నిజమేరా? కానీ మన ఇంటి కోటలో తీసుకుపోయి ఊరి మండపంలో కూర్చోబెడితే మన ఇంటి మర్యాద అవుతాదిరా. మర్యాద? రాములయ్య జైలుకు పోయినాడే ఈ ఇంటి మర్యాద పోయింది మావా. చూడు,
ఆడదానివని పెద్ద కుటుంబానికి చెందినదానివని నిన్ను స్టేషన్కు లాక్కెళ్ళలేదు. మర్యాద కాపాడుకో. చెప్పు, నీ మొగుడుకు తీవ్రవాదులతో సంబంధం ఉంది. అరుణక్కదడమని ఇంటికి వస్తుంది, వాళ్ళందరికీ నువ్వు అన్న వండి పెడుతున్నావు. ఇవన్నీ మాకు తెలుసు. అరుణక్కతో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళెక్కడున్నారు చెప్పు. చెప్పాలి. నిన్నే గంట అయింది, ఆడమనిషి చేత ఒక్క ముక్క చెప్పించలేకపోయావు. నువ్వేమిటి ఎస్పీవయ్యా? ఇదే స్టేషన్ లో అయితే నా తడాఖా ఏమిటి చూపించేవాడిని. ఇక్కడ ఇరగదీసావు, అక్కడ పగలు తీస్తావు. నేను వెళ్ళి నీళ్లు బారబోసొస్తా, నువ్వు ఆ పనిలో ఉండు. నా కోపం వస్తే నేను మనిషిని కాదు, నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆడదాని మరి కూడా చూడకుండా నిన్ను ఎవరనుకున్నావురా? రాములు ఏ సమయం ఇల్లాలరా? మా దేవుడికి భార్య ఆ అమ్మంటి మీద చేయబడిందో. నీ శవాలు ఈ ఊరిదాకా పోలీసులకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూసావుగా. కమాన్ చెప్పు. బిడ్డకి పాలిచ్చొస్తాను. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదలేదు. అయ్యయ్యో, బిడ్డ బల మీద పడిపోతాడేమో. జనాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. పొరపాటున పిల్లాడు కనుక పోతే ఇక్కడి నుంచి వెళ్ళేది మన శవాలే. గ్లాస్ లో పాలు తీసుకొని రా. సార్, ఆడదానివి నోరు విప్పకుండా ఇంతమంది జనం మధ్యలో నన్ను అవమానం చేస్తావా? నీ బిడ్డకు పాలు తాగిస్తావా? తాగించు. కమాన్ కమాన్ కమాన్. ముందు నువ్వు ఈ పాలు తాగి ఆ తర్వాత నీ బిడ్డకు పాలిచ్చుకో. కమాన్ కమాన్. నువ్వు మనిషివా పశువా? ఏంది రాడుతా ఉన్నావు? నీ అరుపులకు మేము తడవందా? నీకు అధికారం ఉంటే మాకు మాకు అభిమానం ఉండదురా. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పాలు తాగుతావా నీ బిడ్డను చంపుకుంటా. ఇది ప్రజాకోర్టు సుబ్బరాయుడు. ఇలాంటి ప్రజాద్రోహులకు దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానం. ఇక్కడ ప్రజలే విచారిస్తారు, ప్రజలే తీర్పు చెప్తారు, ప్రజలే అమలు చేస్తారు. వీడి నేరాలేంటో విచారిద్దాం. వీడు డిఎస్పీకి తాగబోయించి విచారణ పేరుతో సీతమ్మ తల్లిని అవమానం చేస్తున్నాడన్న. వీడికి పేదోళ్ళంటే మనుషుల కింద లెక్క కాదన్నా. వీడు మన మీద తప్పుడు కేసులు పెట్టించినాడన్న. ఏం చేద్దాం అంటారు? కాళ్ళు చేతులు విరిచేద్దాం, శుభ్రంగా నరికతలు పారేద్దాం. మీ అందరికి దండం పెడుతున్నా. ఇక ఈ జన్మలో ఆ పోతురాయుడు వాళ్ళతో కలవను, మీ భూముల జోలికి రాను. నువ్వు పెట్టిన కేసు వెంటనే వెళ్ళి ఆ కేసు వాపస్ తీసుకుంటా. రావులయ్యా, రావులయ్యా. సుబ్బరాయుడు, నువ్వు నిజంగా మారావన్న నమ్మకంతో నేను వదిలిపెడుతున్నా. మాట తప్పి ఏదైనా పొరపాటు చేశావు, నిన్ను చంపటం మాకు లెక్క కాదు. వెళ్ళు.
సీతమ్మ తల్లి, నువ్వు వెళ్ళి నీ బిడ్డకు పాలించుకోమ్మా. సుబ్బరాయుడు, ఏమిటి ఇదంతా? ఏమీ లేదయ్యా, రాములయ్యకి తీవ్రవాదులతో సంబంధం లేదు. రాములయ్య నా పొలాలు ఆక్రమించలేదు. సుబ్బరాయుడు, ఎందుకని అలా అరుస్తావు? నేను అసలు రాములయ్య మీద కేసు పెట్టనే లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే చిచ్చేయి, ఆ పేపర్లన్నీ చిచ్చేయి. సీతమ్మను వదిలిపెడితే మన అందరికీ మంచిది. రా చెబుతా. రే, ఓ కథ చెప్పరా. కథ చెప్పు. నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు వాళ్ళ వైన పిలిచి అమ్మతల నరకరా అంటే కసక్కు నరికిండు. నువ్వున్నావు ఎందుకన్నా? నరకమంటానికి మా నాన్న లేడు, నరకటానికి మా అమ్మ లేదు. నాకున్నది నువ్వు ఒక్కడే రా. నిన్న వీడు నా మనిషిరా? నేను రావులయ్య మనిషిని రా. శభాసురా నారప్ప, ఇన్నాళ్ళకి మగాడిదని పిచ్చావు. రే పిచ్చికారి, నీకు ఆ గొడవలు ఎందుకురా? దాసకాయలు నరకడా. ఆడికి నీకు తేడా ఉండదు కదా. నువ్వు ఆ సొక్కైడు సై, నువ్వు ఆ గలుస్తీ సై, నువ్వు పంచిపోయి ఇప్పో. ఊరందరికీ నేను చెప్తుంటే ఈ నాయ చెప్తున్నాడు ఏమిటి అనుకో తల్లుడు. ఏదో నా కూతురు పుణ్యం చేసుకుంది కనుక ఈ గండం నుంచి బయటపడింది. ఇక నుంచి అయినా సంసారం గురించి పట్టించుకోకపోతే ఎలా? ఎప్పుడు జనం జనం జనం. ఇప్పుడు ఆ జనాన్ని వెంటేసుకుని పొలాల్లో అడుగు పెడుతున్నావు అని భూస్వాళ్ళంతా ఏకమైపోయారు. నీ మీద కత్తి కడుతున్నారయ్యా. నీకేం జరుగుతుందోనని నా కూతురు భయపడిపోతుంది. ఎలాగోలా నీకు నచ్చ. భయపడకండి మామయ్య, నీ కూతురు కొడవలికి తమలపాకు కట్టించింది ప్రారంభించడానికి. కానీ అవతల వాళ్ళకి ఆ కొడవలతో పేకలు కొట్టి మాత్రమే తెలుసు, అది మర్చిపోవద్దు. మన కష్టాన్ని నేలమ్మ కనిపెట్టింది, అందుకే ఎప్పుడూ పండని ఈ పొలం కూడా పండింది. ప్రారంభించండి. రాములయ్య, కోత కొయ్యడానికి వీల్లేదు. మీరెవరు? నేను జిల్లా కలెక్టర్ని. మేమెవరో తెలుసా? ఈ పొలాన్ని సాగు చేసి పంట పండించిన రైతులం. మా పొలాల్లోంచి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమనే హక్కు నీకెవరిచ్చారు? కోర్టు ఆర్డర్. ఇవన్నీ వీళ్ల భూములు, కోతలాపం అని కోర్టు స్టే ఇచ్చింది. మీరు ఇచ్చిన తప్పుడు వివరాల ప్రకారం కోర్టు స్టే ఇస్తుంది. కానీ కలెక్టర్ నిజమేమిటో కోర్టుకు తెలియజేయవలసిన బాధ్యత నీది. ఏమిటి మరిది? ఇవన్నీ పోరం బోకులు, బంజర్లు, శివాయిజమా భూములు, అంటే ప్రభుత్వ భూములు. వీటి మీద హక్కు భూమి లేని పేద రైతులకే గాని మరిసిన భూస్వాములకు కాదు. ఇది కోర్టు ధిక్కారం కాదు, నేల మీద రైతుకు ప్రకృతి ఇచ్చిన అధికారం. మమ్మల్ని ఎవరూ ఆపలేదు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మాటలతో వినకపోతే కూటలతో చెప్పవలసి వస్తుంది. బెదిరిస్తున్నావా కలెక్టర్? నీ తుపాకులు చూసి భయపడి పారిపోయే పిరికి గుండె కాదు ఇది. రాయలసీమ రైతు బిడ్డ గుండె. ఆయుధానికి ఎదురు నిలబడి తిరగబడి ఆత్మవిశ్వాసం ఈ గుండె నిండా ఉంది. అందుకే మళ్ళీ చెప్తున్నారు విను, ఇది మా భూమి, ఇది మా పాట. కాదనే హక్కు మీకే కాదు, ఈ భూమి మీద ఎవరికీ లేదు. రాములయ్య, కలెక్టర్ గారు మాట విని కోతలు ఆపకపోతే కాల్చేస్తా. కలుస్తానంటావు? కాల్చు. మా భూమి కోసం మా ప్రాణాలే పణంగా పెట్టినా సరే పోరాడతాం. భూమి పోరాటం. ఏం బా కలెక్టరు, మీరు ఆర్డర్ ఇవ్వండి సార్, ప్రొసీడ్. ఏంటైనా మొహం చూస్తావు? వెళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పం ఇచ్చే. అందరికి నమస్కారం. శాంతించండి, శాంతించండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. ఏ మందు కొట్టి పడిపోయాడా? అంత మాటలు కట్టి తన ప్రాణానికి ప్రాణమైన రైతు ఒంట్లోంచి నెత్తురు గారిందని విని ముఖ్యమంత్రి గారికి కంట్లోంచి నెత్తురు వరదలై కారిపోతుంది. పాప ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒట్టండి, మర్యాదగా ముఖ్యమంత్రిని బయటకు రమ్మనండి. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. ఎందుకే ఉన్నారు? ఆ మాత్రం వాళ్ళకి సమాధానం చెప్పలేరా? పైగా మంత్రులు. నేనెంత బాధపడుతున్నానో మీకు తెలియదు. మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వెళ్ళండి.
ఆగండి. ఎవరికి కావాలి మీ హామీలు? జరిగిన అన్యాయానికి మీరు ఏం చేస్తారు? ఇక్కడే ఈ ప్రజల సమక్షంలో స్పష్టంగా చెప్పండి. రామలయ్య, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి గొప్ప? నీ మంత్రులకి, బజాభజంత్రి గారికి, నీ బంధువులకి గొప్ప? నువ్వు ఆపు. ప్రజలు ఒప్పుకుంటే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ప్రజలే వద్దనుకున్న రోజున మహామహానాయకులే మట్టి గరుచుకుపోయారు ఈయనంత. రామలయ్య, నలుగురు జనం వెంటరాగానే ప్రజానాయకుడు అయిపోయాను అనుకున్నావా? మాకు ఉన్నారు ప్రజలు. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నాది. ప్రజల కోసమే రాత్రింబళ్ళు కష్టపడి పనిచేస్తున్నాను. అందుకే కష్టపడేవాడికి పని లేదు, పనిచేసేవాడికి తిండి లేదు. స్వరాజ్యం వచ్చి ఇన్నేళ్ళైనా 300,000 గ్రామాల్లో ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆ తప్పు మా పార్టీది కాదని మనవి చేస్తున్నాను. నీ పార్టీ, వాడి పార్టీ, వాడి పార్టీ, ఏ పార్టీ అయితే మాకే. మీ పార్టీ మోసం చేసిందని ఆ పార్టీ, ఆ పార్టీ మోసం చేసిందని మీ పార్టీ. కానీ మీరందరూ కలిసి మోసం చేసిందే మాత్రం మా రాయలసీమని, మా రాయలసీమ ప్రజలని. సీమ పేరు మీద పాదయాత్రలు, ఉద్యమాలు చేసి ఢిల్లీ లెవెల్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన మీ నాయకులు ఏం చేశారు? కనీసం రాయల కాలంలో తప్పించిన బావులకు పుడిక పుడికి కూడా తీర్చలేకపోయారు. మీ స్వార్థం కోసం రాయలసీమను ఎడారి చేశారు, ప్రజల బ్రతుకుల్ని బండలు చేశారు. ఇది చరిత్ర కనీసం. ఇంకా కల్లబొని మాటలు చెప్పద్దు. అయితే ఏమంటావయ్యా? మా డిమాండ్స్ మీరు ఒప్పుకునేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. మిమ్మల్ని కదలనివ్వం సార్. చేసించలు, నోరుమేయండి. అలాగే జరిగిన దానికి నా తరఫున, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ డిమాండ్స్ అన్నింటికీ ఒప్పుకుంటున్నాను. బాధ్యులైన వారిని శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రాణాలు పోగొట్టుకున్న రైతులకు నష్టపరిహారం ఇస్తాం. పంట రైతులకే దక్కుతుంది. నా పరువు తీసేశారు కదయ్యా. వాడలా ఎదిగిపోతే మనకు పడేది ఓట్లు కాదు, చెప్పు చెప్పదు. చూశారుగా, ముఖ్యమంత్రినే నీళ్ళు తాగిచ్చాడు. ఇంకా నిడిచిపెట్టకూడదండి. ఓయ్, మరి ఇప్పుడు ఏం చెయ్యాలప్పా? చెయ్యాల్సిందల్లా ఒక్కటేనప్పా. ఆ రాములయ్య గారు బతుకున్నాడంటే మనకి భవిష్యత్తు ఉండదు. అందుకే అని వేసే రాములయ్య చంపల్నా ఎవ్వడో ముందుకు రాడు. అంతదే నేను అనుకున్నాది. ధైర్యం ఒక్కటే సాదు పోతురాయుడు. ఇప్పుడు మనకు కావలసింది నమ్మకంగా ద్రోహం చేయగలిగిన నమ్మక ద్రోహి. ముగ్గురు ఆడపిల్లలే దొరా, వాళ్ళ కోసం బతకలు దొరా. అన్నం చంపినతో మాట్లాడిందిరాయన, ఒక్కేటితో మెడకాయప్పా. ఈడు నీ అన్నను చంపినాడు, నిజమే. యాదానికి చంపినాడు రాములయ్య కోసం. అంతేగాని ఈడికి మనకి మధ్య పగ యాడుండాలి. ఏమిరా కన్నప్పా, ఉండాడా? మేము నిన్ను చంపాలనుకుంటే ఒక్క నిమిషంలో చంపేచ్చాం, కానీ చంపము. జ్ఞానానికి తెలుసునా, మా పగ నీ మీద కాదు, రాములయ్య మీద. మా కుటుంబం కోసము, మా వర్గాన్ని నిలబెట్టడం కోసము ఆ రాములయ్యను చంపల్లప్ప. ఇది నిజమంటావా, అబద్ధం అంటావా చెప్పు. ఆ రాములయ్యను చంపాలంటే నువ్వు మాకు అడ్డం. ఆ రాములయ్యకు నువ్వేనా బలం? నువ్వు లేకపోతే ఆడకడరా. అందుకే ఆ రాములయ్యను నువ్వే చంపల్లా. చంపి నాయకుడి వైపు. రామలయ్య చనిపోతే మరో రామలయ్య పుట్టడానికి 100 ఏళ్ళు పడుతుంది. నీకేం భయం లేదు. ఈ డబ్బు మొత్తం నీదే. నువ్వు జీవితాంతం ఆ రాములయ్య అంటే తిరిగినా ఇందులో ఒక్క కట్ట కూడా సంపాదించలేదు. తిప్పన్నకు 10 బస్తాల 10 తవ్వలు. తల్లి, నే బతికుండగా ఇన్ని గింజలు చూస్తాననుకోలేదు. అంతా రాములయ్య దయ. ఇందులో నాదే ఉంది. అందరం కష్టపడ్డాం, సమంగా పంచుకుంటున్నాం. నన్ను అనుమానిస్తాడా? ఇంకా నేను బతకడం అనవసరమన్నా? నా ప్రాణాలు కాపాడి నా పిల్లల కూడు పెట్టినాడు అన్నా, నీకోసం నా ప్రాణాలు ఇస్తా గానీ నిన్ను చంపుతానా అన్నా? ఆడి మాట కనుక నమ్మితే నన్ను చంపేవన్నా, నన్ను చంపే. ఆడి చెప్పాయని అబద్ధాలన్నా? అన్నం చంపా నా పోతే ఆడిని అడిగాడా లేదా?
నిజం చెప్పు. అడిగినాడన్న. పోతురాయుడు మనుషులు నన్ను లాక్కెళ్ళినారు, సుమ్మాస పెట్టి నిన్ను సంపమన్నారు. సావనన్నా సత్తా గాని నేను చంపనన్నాను. నిజమన్నా అట్టంటే వాళ్ళు నిదిలిపెట్టరా? ఆడందరికి పగలేసి ఉండేవాళ్ళు. నన్ను చంపితే మా రాములన్న మీ అందరిని నరికి ముక్కలు సేస్తాడన్న, అందుకే అన్నకు భయపడి నన్ను వదిలేసినారు. నిజమన్నా. నా ప్రాణం పోతుందని కాదు కనప్ప, డబ్బు కాసిపడి నువ్వు చరిత్రహీనుడు కాకూడదని చెప్తున్నా. అమ్మ తోడన్న. అయితే ఈ పచ్చనాకులు చేతితో పట్టుకొని పెమాణం చేయి. తిప్పన్న, ఇంకా మూఢనమ్మకాలు ఎందుకు? అయ్యా నిప్పులు ఏందే పొగరాజు, మా కోసం పెమాణం చేయిస్తాం. ఆకులు తీసుకురా. ఇదిగో నీ పిల్లం పచ్చనాక మీద పాల్పోతుండగా నువ్వు చెప్పింది నిజమేనని నీ తల్లి మీద ప్రమాణం చెయ్యరా? అమ్మ సీతమ్మ తల్లి రామ్మా, కుసిరి ప్రమాణం చేయించుకో. వద్దెల్లమ్మా. అయ్యో నీకు తెలుదమ్మా, ఇడు పావులటోడు తల్లి కాదేస్తాడు. నీకు దండ పెడతారమ్మా, ప్రమాణం చేయించుకోమ్మా. కూసమ్మా కూసో, ప్రమాణం చేయించుకో. సైరా దేవుడు, నా దేవుణ్ణి సప్పుకొని ఈ పచ్చనాకు సాక్షిగా నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను. అన్నా, లేనిపోని అనుమానాలతో వాళ్ళు నిన్ను బాధ పెట్టారు, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీ చిన్నాయన పెళ్ళమ్మా? మొదటి సభ లేక రాములయ్యకి రాయండి. మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నాయన? వాళ్ళ ఆశీస్సులు నీకు కావాలి కాబట్టి. ముద్దుకిష్ట బిఈ అని పెళ్లి పత్రికలో వేయించుకున్నావే, ఆ పట్టా రావడానికి కారణం సీతమ్మ కోదవ బిడ్డ నగలరా? గొప్ప సంబంధం చేసుకోబోతున్నా అని ఎగిరి పడుతున్నావే, ఆ సంబంధం కుదరడానికి కారణం రాములయ్యరా? రాములయ్య నన్ను బతకనివ్వడు, వాళ్ళు నన్ను చంపేస్తారు. రాములయ్య మనకు దారి చూపించినాడు, ఆయన నిన్నెందుకు చంపుతాడయ్యా? నువ్వు మాటిస్తే గానీ నేను ఎల్లనయ్యా. ఆడి కలవరి ఎంతలా సోతంటే అసలు ఆడు జరత్తనే సరిచిపోతాడు అనిపిస్తుంది. ఆడి సంపనని మాట ఇస్తామి అమ్మా. సీతమ్మ తల్లి నువ్వైనా చెప్పమ్మా. అయ్యా నా బిడ్డల మొహం చూసైనా నేను చెయ్యొద్దయ్యా. తులసమ్మా, నా వల్ల నీ మొగుడికి ఏ అపకారం జరగదని మాటిస్తున్నా, వెళ్ళిరామ్మా. చల్లగా ఉంటాయి, వెళ్ళిరా. తెగనమ్మా. తమ్ముడు ఏమైందిరా? అన్నా ఏమైంది ముదుకృష్ణ? ఆస్తి పద్దుపడ్డే అన్ని పనిచేసి మంచితనం మాత్రం నీ ఒక్కరి దగ్గర ఉంచేసుకున్నావు. సరే పెళ్ళిన గెట్లకు అంటే ముహూర్తం టైం కొద్దామనా? అదేం కుదరదు, నువ్వు లేకపోతే నేను పెళ్లి పందిట్లో కూడా అడుగు పెట్టను. నువ్వు చెప్పొద్దునా? నేను మీ అన్నయ్య దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం, సరేనా? అట్లా అన్నకు మాట ముందు చెప్పు. నీతోనే వస్తాను, ఇద్దరం కలిసి పోతాం. అమ్మా నాకు ఆకలిస్తుందమ్మా. నీ నాయనకు ముందు కషాయం వినివే. జ్వరం వచ్చినోడికి తుపాకీ తెయ్యం పనయ్యా. పెళ్లికెళ్లాల్సిన మనిషిని యాటకెళ్తున్నావా? అంటే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్న మాట నిజమేనా? రాములయ్యని చంపుతావా? జ్వరం వచ్చిన చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేస్తావా? నేను ఎల్లనివ్వను. యా 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 య
ఆడవాళ్ళంతా వెళ్ళి చాలా సేపైంది. రండి, మేము రెడీ. పెళ్లి కొడుకుదా ఆలస్యం. బాగానే ఉంటావు, తొందరగారా పెళ్లి కొడుక. ఎంత ముస్తామైనా మీ అంత అందంగా లేనంట అని ఫీల్ అవుతున్నాడయా. అబ్బే అదే లేదన్నా, ఇదిగా వచ్చేస్తాడా. అందరూ పెళ్లి కుమారుడు తీసుకుని బయలుదేరండి. బావా బావా ఆగు, ఒక మాట. నాకేదో అనుమానం ఉంది, నువ్వు పెళ్ళికెళ్ళొద్దు. ఆ కన్నప్పగాడు కొమ్ముంచి ఎట్టున్నాడు. కన్నప్ప నాకు బిడ్డలాంటి వాడు, వాడు నన్నే చేస్తాడు. వెళ్ళద్దు, నువ్వు వెళ్ళద్దు. ఆ కన్నప్పగాడు నాకేదో భయంగా ఉండదయ్యా. లింగప్ప, నేనెవరికి అన్యాయం చేశాను? నాకెందుకు కీడు జరుగుతుంది? శుభవాటు నా పెళ్లికి వస్తుంటే వద్దంటేవేందయ్యా. నువ్వు కూడా రా. పదండి పదండి పద. దండం పెట్టండి రామలయ్య స్వామిని, చల్లగా చూడమని దండం పెట్టండి అమ్మా తల్లి. రామలయ్య స్వామిని కాపాడమ్మా. మొన్న సుబ్బన్ పెళ్ళికెళ్ళాం కదయ్యా, అక్కడ పెద్ద విశేషం జరిగిందయ్యా. ఏంటిది? ఆడికి స్వామినానికి ముహూర్తం కుదరలేదంట. పెళ్లి ముహూర్తాన్ని స్వామనం చేస్తారు, పెళ్లి తర్వాత చేస్తారంట. అయ్యా నా అడగన్న దొరుకుతుంది. తమ్ముడి పెళ్లి వరకు అతను ఎడమని కుట్టి కూర్చోయా. డ్రైవర్ ఏమైందయ్యా? నేను చూసొస్తానన్నా. తడిస్తే ఈ రాయలసీమ మట్టి పౌరు
పౌరుషాన్ని పోగొట్టుకుంటుంది. పేదల కోసం నువ్వు చేస్తున్న పోరాటం కంటే నా ప్రాణాలే గొప్ప కాదు? అన్నయ్య, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగానే పుడతానన్నయ్య. తమ్ముడు, నా దిష్టే నీకు తగిలేలా ఉంది. అక్క, అక్క రామలయ్యని చంపుతుంటారక్క. నమ్మక ద్రోహి, నన్ను కాల్చినందుకు బాధపడటం లేదురా, నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నాను. ఏందిరా మెత్తపడతాంటావు? తూతా దెబ్బ తిన్న సింహం రాములయ్య, ఇప్పుడు గనక ఎనుకాడినావంటే మనం ఎవరు మిగలం. కానీ ఆ నీచుని దండం పెడుతున్నావా? వాడి దయాపేక్షతో బ్రతికే ప్రాణాలు నాకు అక్కర్లేదు. తప్పు కంచరా, ఇక్కడ కంచరా, కంచు. నువ్వు చంపుకుంటున్నది ఎవరినో తెలుసరా? అన్నను తమ్ముడు, తమ్ముడిని అన్న, ఒక కులాన్ని ఇంకో కులం, ఒక ముఠాన్ని ఇంకో ముఠాన్ని అనుకుంటూ అనాగరికుల్లా బ్రతుకుతున్న ఈ సీమ ప్రజలు అన్న తమ్ముల్లా కలిసి బ్రతకాలని కోరుకున్నా ఈ రాములయ్యను. ఆస్తుల్ని, అయిన వాళ్ళని, కులాన్ని, స్నేహాన్ని, బంధాల్ని, బంధువుల్ని అన్ని వదులుకుని వర్గ పోరాటానికి పిడికిలి బిగించి ప్రశాంతమైన రాయలసీమ కావాలనుకున్న రాములయ్యను రాను చెప్పుతున్నది. ఇలాంటి నమ్మకం ద్రోహులు నమ్మి చెరదీస్తే ప్రజల కోసం పోరాడే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలాగే పలవుతారా? ఈ మట్టిలో కలిసిన నా నెత్తురు ఈ గడ్డి మీద పుట్టి విప్లవాలకు విత్తనం అవుతుంది. పోరాడి వీరుల పాదాలకి పారాణమవుతుంది. నా ఊపిరి ఈ గాలిలో కలిసి పైరగాలి అయి పడ్డ పొలాల్లో పలకరిస్తుంది. ప్రజల పాటల్లో పల్లవిగా ఊగుతుంది. Ah!
శ్రీపతి సూర్యుని కిరణం, పోరాటాల రాములు వాడా. నీ హత్యకు ఉడుకుతోంది ఊరూరు వాడవాడా, అందుకనే పేద రైతు లెత్తినారు కత్తులు, రాలి పడక తప్పదు తూ స్వామి తలల గుత్తులు. పోరాటాల రాములు నీ కులా సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. కూడగట్టి నిలిపినావు సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు, శివాయి జమా భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ, ఎగరేస్తాం ఎర్ర కోట కురుచులపై తప్పకుండా. పోరాటాల రాములు నీకు లాల్ సలాములు.